Back to news. YouTuber Harsha Sai case lo mega twist. Mega cinema copyrights kosam Harsha Sai bharateginchadu. Mega cinema producer ga vyavaharinchina badhitraliki Harsha Sai ki madhya copyrights vivadam undi. Mattumandinchi Harsha Sai aghaityaniki palpadinatlu badhitralu police-laku firyadu chesaru. Video-lu record chesi blackmailing ku palpadutunnadani chebutunnaru. Cinema copyrights ivvakapote video-lu bayata pedtanani bedirinchadantu badhitralu firyadulo perkonnaru. Ee meraku Harsha Sai pai police-lu palu section-la kinda case namodu chesaru. Prema pelli perto mosam chesadantu బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితురాల నుంచి నార్సింగి పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. మరోవైపు డబ్బుల కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఇన్స్టాగ్రామ్ లో హర్ష సాయి పోస్ట్ పెట్టారు. తన గురించి మీకు తెలుసు, నిజానిజాలు త్వరలో బయటకొస్తాయన్నారు. తన తరపు న్యాయవాది దీనిపై త్వరలో మీ ముందుకొస్తారంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. అటు హర్ష సాయి ఆయన తండ్రి అందుబాటులో లేకుండా పోయారు. హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. హర్ష సాయి బాధితురాలికి మత్తుమందిచ్చి ఆమె స్పృహ కోల్పోయాక లైంగిక దాడికి పాల్పడ్డారని, అదంతా వీడియో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడంటూ బాధితురాలి తరపు లాయర్ చెబుతున్నారు. ఇలాంటివి చేయడం తనకు ఫ్యాంటసీ అని, ఇలాంటి వీడియోలు తన దగ్గర చాలా ఉన్నట్లు హర్ష సాయి బాధితురాలతో చెప్పాడన్నారు. మీడియా ముందుకు వెళ్తే ఇద్దరి ఫేమ్ పాడవుతుందంటూ సర్ది చెప్పిన హర్ష సాయి తండ్రి మ్యారేజ్ ప్రపోజల్ చేశారని, దీన్ని బాధితురాలు నమ్మి అప్పట్లో కేసు ఫైల్ చేయలేదన్నారు. హర్ష సాయి బెదిరింపులకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పిస్తామంటున్న బాధితురాలి లాయర్ నాగూర్ బాబుతో మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచార కేసు నమోదైంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక బాధితురాలు ఫిర్యాదు మేరకు అత్యాచారంతో పాటు బ్లాక్మెయిలింగ్ నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డ హర్ష సాయిపై అత్యాచార కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బాధితురాలు అడ్వకేటు నాగూరి బాబు ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం, అసలు హర్ష సాయికి ఈమెకు ఎక్కడ కలిసింది, ఎక్కడ ఎలాంటి ఈ ఘటన జరిగినాయి, ఎలాంటి అత్యాచారం ఎప్పుడు జరిగింది? హర్ష సాయి మీద ఇప్పుడు వచ్చినటువంటి ఎలిగేషన్స్, ఈ కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, హర్ష సాయి ఒక సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడండి. మెగా, ఆ మెగా సినిమాకి ప్రొడ్యూసరు ఈ విక్టిమ్. హర్ష సాయి మీద కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. అయితే ఈ డిస్కషన్ వచ్చే భాగంలో హర్ష సాయి నేను ఇక్కడ ఉండడానికి నాకు స్టే అకామిడేషన్ అరేంజ్ చేయమని అడిగాడు. 1 ఇయర్ ఆ విల్లాలో అతను స్టే చేశాడు. స్క్రిప్ట్ డిస్కషన్లో భాగంగా, అంటే టీజర్ రిలీజ్ చేయడానికి ముందే స్క్రిప్ట్ డిస్కషన్లో భాగంగా తన్ని పర్సనల్గా రావాలని విక్టిమ్ని పిలిచాడు. విక్టిమ్ని పిలిచి తనకి ఇంటాక్సికేషన్ స్టేజ్, అంటే మత్తు పదార్థాలు ఇచ్చి తనని ఇంటాక్సికేషన్ స్టేజ్ ఇదిలో తను ఫ్యాంటసీని తీర్చుకోవడానికి కొన్ని వీడియోస్ని రికార్డ్ చేసుకున్నాడు. నెక్స్ట్ డే వాటిని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. సెక్సువల్ అబ్యూస్ చేసినట్టు, తనకి తెలియకుండా తన వీడియోస్ని రికార్డ్ చేసినట్టు కాంక్రీట్ ఎవిడెన్సెస్ అన్ని మన దగ్గర ఉన్నాయి, అవన్నీ సబ్మిట్ చేస్తాం. అందుకని అతని మీద సెక్షన్ 376 కింద రేప్ కేసు నమోదు చేయడం జరిగింది, సెక్షువల్ హెరాస్మెంట్ కేసు నమోదు జరిగింది. ఇంటాక్సికేషన్ స్టేజ్లో వీడియోస్ రికార్డ్ చేసి సెక్షువల్ హెరాస్మెంట్ చేయడం వల్ల 328 కూడా ఇంక్లూడ్ అయింది. దీనికి సంబంధించి బెయిల్ కూడా వచ్చే పరిస్థితులు ఉండవండి. హర్ష సాయికి ఈ బాధితురాలకు ఎక్కడ పరిచయం ఏర్పడేది, ఎందుకు ఈ విధంగా చేసిండు? ఆ 7 హార్డ్ డిస్క్లు ఏదైతే చెప్తున్నాడో అవి పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నిజానిజాలు ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారనేది బయటకు వస్తాయని మా ఆరోపణ. పెళ్లి అనే పేరుతో ఎలా మోసం చేశాడు అనే దానికి సంబంధించింది, వాళ్ళ నాన్న ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మేము డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఆన్లైన్లో అవైలబుల్ రాగానే అన్ని డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయికి ఒక కమిట్మెంట్ ఇచ్చాడు, ఎప్పుడైతే ఇతను సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడో వాళ్ళ ఫాదర్కి తెలిసిందో, కాల్లోనే అతను మీ ఇద్దరు కెరీర్ నాశనం అవ్వకుండా ఉండాలంటే మీరు పెళ్లి చేసుకోండి అనే ప్రపోజల్ వాళ్ళ ఫాదరే పెట్టాడు. ఆ ప్రపోజల్తోనే మూవీ షూట్ కంటిన్యూ అయింది, టీజర్ కూడా రిలీజ్ అయింది. దాదాపు
మనకి 10 మిలియన్ టీజర్ వరకు వెళ్లే వరకు ఈ అమ్మాయి సపోర్ట్ చేసింది. ఇక అసలు మూవీ రిలీజ్ అయితే వీళ్ళకే 100 కోట్లు వస్తాయి కదా, అతను చెప్పిన ఎలిగేషన్ ప్రకారం 2 కోట్లు డబ్బు కోసం అతన్ని డిఫేమ్ చేస్తే వీళ్ళకేం వస్తుంది, ప్రొడ్యూసర్స్ డిఫేమ్ చేయాల్సిన నెసిటీ ఏముంది, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి బ్లాక్మెయిల్ చేసే విధానంలో అతను ఇంకెంతమంది మహిళలు ఐటీసీ హోటల్లో నేను 90 రోజులు ఉన్నాను, 100 రోజులు ఉన్నారు, ఆ హోటల్లో ఎలాంటి మరి ఎంతమంది యువతలతో ఉన్నాడో మనకు తెలియదు కదా, ఎవరైనా బాధితులు బయటకు వస్తారని అనుకుంటాం. ఇంకా బాధితురాలు ఎలాంటి విషయాలు మీకు పొందుపరిచారు, ఇతనికి ఎలాంటి శిక్ష వేయాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. బాధితురాలు తరఫున తన న్యాయం కావాలని కోరుకుంటుంది. అతన్ని ఇప్పుడు ఏదో మ్యారేజ్ చేసుకోవాలనో ఇంకో ఉద్దేశంతో తన హెరాస్మెంట్కి గురైంది, అతనికి శిక్ష పడాలి అన్న వాదన మాత్రమే అతన బాధితురాలు వినిపిస్తుందని. అతని ఎలిగేషన్స్ ఇప్పుడైతే ఏదైతే చెప్తున్నాడో తను ప్రూవ్ చేసుకోలేకపోతే డెఫినెట్గా శిక్షార్హుడు. ఈ చట్టాల ప్రకారం నాన్ బెయిలబుల్, బెయిల్ వచ్చే అవకాశాలు కూడా లేవు. తనని అరెస్ట్ అయ్యి సుమారు 10 ఇయర్స్ వరకు ఇది ఎక్స్టెండ్ అయ్యేటువంటి ఉందండి, శిక్ష పడే అవకాశం ఉంది. హర్షసాయి వల్ల నేను నష్టపోయాను, నాకు న్యాయం జరగాలి, ఏ బాధితురాలకు కూడా అన్యాయం జరగకూడదు, అతనికి శిక్ష పడాలని చెప్పి బాధితురాల తరపున న్యాయవాది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రాఘవేంద్ర, టీవీ5 హైదరాబాద్.